Chittoor Jilla Sattivedu MLA Adhimulam pai TDP High Command serious ayi atanni party nunchi suspend chesindi media lo prasaram avutunna video lo vishayamlo CM drushtiki adhikarulu teesukellaru teeskellina ventane Adhimulamni suspend cheyadam jarigindi లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఈ సస్పెన్షన్ అనేది జరిగింది మహిళల భద్రత విషయంలో గాని శాంతి భద్రతల విషయంలో గాని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న ఇమిడియట్ గా యాక్షన్ ఉంటుంది అని చెప్పి మరోసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పి చూపించారు చెప్పిందే చేస్తాను అన్నట్లు ముఖ్యంగా ఆరోపణలు ఎవరి మీద అయితే వస్తాయో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దీని ఇలా చెప్పడం వల్ల టీడీపీలో సస్పెండ్ చేయడం వల్ల పార్టీలో అందరికి ఒక విధమైన సంకేతం వెళ్ళినట్లే అనిపిస్తుంది ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నా కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఆ అమ్మాయికి ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో ఉన్నారో తనికి కూడా సెక్యూరిటీ పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఎంక్వైరీ అయితే జరుగుతుంది తప్పకుండా మహా ఎఫెక్ట్ వల్లే ఇది జరిగిందని చెప్పి భావిస్తున్నాం మీడియాలో వచ్చిన కొన్ని గంటల్లోనే అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం చేసిన వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది సస్పెండ్ చేస్తూ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు టీడీపీ ఈ ప్రకటన విడుదల చేసింది పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ కూడా లెటర్ ని పంపించడం జరిగింది క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకున్నారని చెప్పి మనకు అనుకోవచ్చు వరద సహాయక చర్యల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ అధికారులు ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇది మహా న్యూస్ లో టెలికాస్ట్ అయింది ఈ న్యూస్ కూడా వాళ్ళు చూశారు చూసి అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అలాగే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆ బాధిత మహిళలకి హామీ ఇవ్వడం కూడా జరిగింది సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు మోహన్ చెప్పండి సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంని సస్పెండ్ చేశారు మీరు ఆదిమూలంకి మళ్లీ కాంటాక్ట్ చేశారా ఆయన ఏమైనా అందుబాటులోకి వచ్చారా దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం పైన కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఉదయం నుండి కూడా వైరల్ గా మాట్లాడినటువంటి ఈ వీడియోలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు అదేవిధంగా పార్టీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో ఏదైతే ఆదిమూలం పైన వచ్చినటువంటి వీడియోలను కూడా పార్టీ సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో వాడిని సస్పెండ్ ఆదిమూలం పైన కూడా సస్పెన్షన్ పెట్టి వేసిందని చెప్పుకోవచ్చు మరోపక్క ఏదైతే
పార్టీలో క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి మాత్రమే స్థానం ఉంటుంది, క్రమశిక్షణ తప్పిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే చెప్పాడు. అదేవిధంగా ఈ ఐదేళ్లలో కూడా పాలన పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా చేసే కార్యక్రమాలు పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఎవరైనా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణ తప్పితే వాళ్ళపైన వేటు తప్పదనడానికి ఇది ఒక నిరసనగా కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా కాసేపటి క్రితం ఆఫీస్ నుంచి కూడా ఇప్పటికే ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. మరోపక్క ఏదైతే సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఉదయం నుండి కూడా కనబడడం లేదు, ఎక్కడ కూడా వీడియో వైరల్ అయినప్పటి నుండి కూడా ఆయన ఇంట్లో కూడా లేదని చెప్పి కూడా ఒక సమాచారం ఉంది. ప్రస్తుతం మనము ఆయన ఇంటికి సమీపంలో ఉన్నాం, కానీ సత్యవేడు ఎమ్మెల్యే అయితే ఇంట్లో కూడా అందుబాటులో లేరు, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు కూడా అందుబాటులో లేరు. ఆయనకి హెల్త్ బాగలేదని చెప్పి హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. నేపథ్యంలో ఆయన హాస్పిటల్లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏ హాస్పిటల్లో ఉన్నాడే దానిపైన కూడా మరి కాసేపట్ల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే పార్టీలో కార్యకలాపాలకి అడ్డంగా ఉన్న వారందరినీ కూడా ఇలాంటి శిక్ష తప్పదని చెప్పి కూడా ఈరోజు సస్పెన్షన్ వేటు గురైనటువంటి ఎమ్మెల్యే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఏదైతే మహిళ ఉదయం కూడా రోడ్డుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఒకసారిగా వెలుగులో తీసుకురావడంతో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా పార్టీ స్వీకరించింది. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అసలు సత్యవేడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే పైన ఎందుకు టార్గెట్ చేశారనే దాన్ని విచారణ జరగబోతుంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్ళైన నేపథ్యంలో కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఈ విధంగా చేశారా లేకపోతే ఆయనే సొంతంగా పోయి ఇరుక్కున్నారనే దానిపైన కూడా విచారణ అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా సస్పెన్షన్ వేసి దానిపైన విచారణ కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే సత్యవేడు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఏమంటున్నారు? సత్యవేడు నియోజకవర్గంలో ఒకసారి అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఏదైతే పార్టీ గెలిచి కూడా మూడు నెలలు వస్తుంది, ఈ మూడు నెలల కాలంలో కూడా ఒక్కసారిగా ఆయన పైన ఆరోపణలు రావడం, దీని వెనకాల ఎవరున్నారు లేకపోతే సాక్షాత్తు ఎమ్మెల్యేనే వెళ్ళి స్వయంగా ఏదైతే చిక్కులో ఇరుక్కున్నారని తెలిపిన విరోధం అయితే విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. మనం అయితే ఏదే వార్నింగ్ నుంచి వచ్చినటువంటి విజువల్స్లో కూడా ఆ మహిళతో కూడా ఆయన ఉన్నటువంటి విజువల్స్లో ఆమె స్పష్టంగా ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా తనను దబాయించి బెదిరించి కూడా లొంగపరుచుకుని ఈ విధంగా నన్ను వినియోగించుకున్నారని చెప్పి కూడా ఆమె ఒకసారిగా రావడంతో కూడా పార్టీ కూడా దీనిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే అయితే ఒకసారిగా సమాచారం అందుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకలాపాల్లో కూడా ఆయన పాల్గొనబోవడం అని చెప్పి కూడా సస్పెన్షన్ వేస్తూ కూడా మరికొంతపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సత్యవాడ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందనిపై గ్రౌండ్ రిపోర్ట్ కావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు పార్టీ కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జికి కూడా సమాచారం అందించారు. పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందిన తర్వాత దీనిపైన మరింత లోతైన క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటుందని చెప్పి అంతవరకు కూడా పార్టీ నుండి కూడా ఆయన్ని సస్పెండ్ చేసినట్టు కూడా కాసేపటి క్రితం వచ్చినటువంటి సస్పెన్షన్ లెటర్ కూడా బయట రివీల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైసీపీలో ఉన్నారు, ఎలక్షన్స్ ముందే టీడీపీలోకి వచ్చారంటున్నారు, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా ఇలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు రాలేదు. ఏదైతే సత్యవేడు నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రావెలు, ఇసుక, అదేవిధంగా మైనింగ్ ఈ మూడు కూడా ఉన్నాయి. మరోపక్క బార్డర్ కావడంతో బార్డర్ నుండి కూడా తమిళనాడుకి ఏదైతే ఇసుక కానీ గ్రావెల్ కానీ తరలిస్తే లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అప్పటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆండదండలతో వాడ కోట్లు గడించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుండి కూడా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పైన కూడా టార్గెట్ చేసి ఆయన్ని కార్నర్ చేస్తూనే వచ్చారు. ఆయనకి ఏదో ఒక అంటే ఒక మహిళని లొంగపరుచుకొని ఆయన విలాసవంతం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కోట్లు గడించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మహిళ అట్రాక్షన్లో పడి కూడా ఆయన ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గాన్ని విస్మరించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఈ కార్యకలాపాలు ఉండిపోవడంతో ఆడ కోట్లు గడించారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా టీడీపీ రావడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ ఇసుక అన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్ చేయడం, అదేవిధంగా పార్టీకి సంబంధం లేకుండా ఎవరు కూడా ఇసుక వ్యాపారాలు కానీ గ్రావెల్ వ్యాపారాలు కానీ మైనింగ్ వ్యాపారాలు తీసుకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పదని చెప్పి కూడా ఆయన జారీ చేసిన నేపథ్యంలో ఒకసారిగా నియోజకవర్గంలో మొత్తం టైట్ అయిపోవడంతో ఒకసారిగా ఎమ్మెల్యేను కూడా టార్గెట్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఎమ్మెల్యేకి ఒక మహిళ ద్వారా కనెక్షన్ ఇప్పించి కూడా ఇవి జరిగిందనే ఒక ఆరోపణ అయితే మహిళ స్వయంగా ఆమె వెళ్ళిందా లేకపోతే ఎవరైనా ట్రాప్ ద్వారా కూడా ఆమె ఒక రకంగా కూడా ఇది చేశారని చెప్పి ఆరోపణలు విచారణలు జరిగిన అనంతరమే బయటకు వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అయితే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి పదే పదే కాల్స్ చేశారు, మనకి ఆ విజువల్ ఫోన్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి, మనం చూసాం కూడా, కానీ టార్గెట్ చేశారు అని చెప్పి ఎందుకు భావిస్తూ ఉన్నారు?
ఏదైతే బయటకు వచ్చినటువంటి మహిళా కేవీపురం మండలం మహిళా అధ్యక్షులు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉంది. ఆమె కొంతకాలంగా కూడా మహిళా అధ్యక్షురాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడినాక ఆమె దగ్గర ఫోన్ కాల్స్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ ఆమెకు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారని చెప్పి ఆమె ఒకసారిగా ప్రెస్ మీట్లో కూడా బయట చెప్పడం, ఆ ఫోన్ కాల్లో కూడా ఆమె ఏదైతే ఎమ్మెల్యే ఆదిమూలం కూడా నన్ను పదే పదే వేధిస్తూ కూడా నన్ను లొంగపరుచుకున్నారు, అదేవిధంగా ఒకవేళ నేను లొంగకపోతే నా కుటుంబం మొత్తాన్ని కూడా చంపేస్తానని బెదిరించడంతో భయపడి నేను కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే 3 సార్లు కూడా నేను ఆయనతో కలిశాను, లైంగికంగా కలిశాము. కలిసిన ప్రతిసారి కూడా నన్ను టార్గెట్ చేసి నేను పిలిచినప్పుడు కానీ రాకపోతే నిన్ను చంపేస్తానని చెప్పి కూడా భయభ్రాంతులు గురి చేయడంతో కూడా నేను వెళ్ళక తప్పలేదని చెప్పి కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది. అయితే దీని వెనకాల ఎంత నిజాలు అనేది బయట ఆరోపణలు వెనకాల ఎంత నిజాలు అనేది విచారణ తెలుస్తుంది. మరోపక్క మహిళ స్వయంగా బయటికి రావడంతో కూడా దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోను, మహిళలకు ఎక్కడ కూడా అన్యాయం జరిగినా అవినీతి జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా సస్పెన్షన్ పెడితే కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకురావడము గమనార్హమని చెప్పుకోవచ్చు. అయితే ఆదిమూలంకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వారి సన్నిహితులు కానీ ఎవరైనా దీనిని ఖండించడం ఏమైనా జరిగిందా? లేదు బూనా, ప్రస్తుతానికైతే ఆదిమూలం ఇంటి చుట్టుపక్కల ఎవరు కూడా లేదు, ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఎవరు లేరు. ఒకరిద్దరు అక్కడ పనిచేసే వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా అక్కడ లేకుండా పోవడం, ఉదయం నుండి కూడా ఆదిమూలం సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన కూడా హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఏ హాస్పిటల్లో ఉన్నాడని కూడా పైన కూడా ఆరాధిస్తున్నాం. ఒకసారి వీలైతే ఆదిమూలం ద్వారా కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే మరో 1-2 గంటల్లో కూడా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది బూనా. Right, thank you, Mohan.